అన్న నమస్తే అన్న మరి చూస్తున్నారు కదా అధికార పార్టీకి చెందిన ముఖ్య సలహాదారులు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఈరోజు ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల నుంచే మరి ఏదైతే సస్పెండ్ చేయబడ్డ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉండవల్లి శ్రీదేవి గారు ఆనం రామారాయణ రెడ్డి గారు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఇంకొక ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా కోటం రెడ్డి గారు సో వీళ్ళందరూ కూడా సజ్జల గారి వల్లే ప్రభావితం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కింద మేము బానిసలా బతుకుతున్నాము ముఖ్యంగా ఉండవల్ల శ్రీదేవి గారు అయితే ఆయన వల్ల ప్రాణహాని ఉంది సజ్జల గారి వల్ల అని చెప్పి కూడా ఆయన ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు సో ఈ సజ్జల గారి వల్ల ఉపయోగం ఏంటి అసలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సలహాలు ఇస్తున్నారు అభివృద్ధి కోసం అని చెప్పి లేకపోతే ఏంటి అసలు ఆయన పనితీరుని ఎలా చూడవచ్చు అంటారు ముఖ్యంగా మనకు చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఎవరు ఎవరు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం పేద ప్రజలని అట్టడుగు వర్గాలని లేదంటే ఉద్యోగస్తుల్ని రాష్ట్ర ప్రజాని కానీ మొత్తం మీద దుమ్మెత్తిపోయడంలో కానీ ప్రజా పన్ను విధించడంలో కానీ నాశనం చేయడంలో మొదటి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పొద్దున పూటనేమో పరిశ్రమల శాఖ మధ్యాహ్నం పూటనేమో మున్సిపల్ శాఖ సాయంత్రం పూటేమో సంక్షేమ శాఖ రాత్రిపూటేమో రోడ్డు రవాణా శాఖ ఇలా సకల శాఖలను కూడా మొత్తాన్ని నిర్వహిస్తా మనోడు ఒక కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తిగా మనం చెప్పుకోవాలనుకుంటే అసలు ఒక వరస్టు శాఖనే ఒక వరస్టు శాఖ అనేది ఇతనికి పూర్తిగా అప్పగిస్తే కనుక ప్రజల మీద చెత్త పన్ను దగ్గర నుంచి నీటి పన్ను దగ్గర నుంచి కుళాయి పన్నులు రోడ్డు పన్నులు లేదంటే అభివృద్ధికి సంబంధించింది కానీ మా మద్యపానానికి సంబంధించింది కానీ ఏ టు జెడ్ ఏ శా ఏ పన్ను విధించాలన్నా కానీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకున్న నిర్ణయాలే మొత్తం పూర్తిగా అమలవుతుంది ఎక్కడ కూడా పేద ప్రజలు ఎందుకని పేద ప్రజల మీద మనకి ఈ పద్దెనిమిది వేలకు సంబంధించింది కానీ వాళ్ళు పన్నులు ఇలాంటివన్నీ ఇస్తూ ఉన్నారని మనకు తెలియట్ల పైపెచ్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఒక ఇలాంటివన్నీ పేదలకు ఇస్తా ఉంటే మనకి ఏమైనా ఉపయోగపడతా ఉంటాయి కానీ ఉన్నత వర్గాల్లో లేదంటే డబ్బున్నోడికే వస్తున్నాయి ఇక్కడ పూర్తిగా కార్యకర్తలకు సంబంధించింది చేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల ఏంటంటే మా వ్యక్తికి ఇప్పుడు కుటుంబానికి ఎక్కడో పదివేలు అక్కడక్కడ ఇస్తూ ఉన్నారు కానీ దానికి సంబంధించిన ప్రచారం చేసుకోవడానికి ఆర్బాటం చేసుకోవడానికి కొన్ని వేల కోట్లు అనేది ఖర్చు పెడతా ఉన్నారు రీసెంట్గా మనం చూసుకుంటే తెనాలు కూడా సేమ్ ఇలాంటిదే జరిగింది కుటుంబానికి అక్కడ మామూలుగా ఏదైనా పథకం తరపున ఒక పదివేలు అట్లా ఇస్తూ ఉన్నారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ తినాలి వెళ్ళడం వల్ల దాదాపుగా ఖర్చు పది కోట్లయింది ఇదంతా ప్రజాధనాన్ని వృధా వృధా చేస్తూ ఉన్నారు ఈ సలహాదారులు కూడా పూర్తిగా సలహాలు ఎలా ఇస్తున్నారంటే అసలు ప్రజలకి ఉపయోగపడట్లా ఈ ప్రభుత్వం ఎలా ఉండాలి ప్రభుత్వ పనితీరు ఎలా ఉండాలి ప్రజల మీద ఎలా స్పందించాలనేది లేకుండా వాళ్ళ సొంత పెత్తనం వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటా పేద ప్రజల్ని మొత్తాన్ని నాశనం చేసే సలహాలు ఇస్తూ ఉన్నాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పేద కుటుంబంలోంచి వచ్చిన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పేద వాళ్ళ కుటుంబం వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి మొత్తం తెలుసు కదా ఈ సలహాదారులు అసలు ఎందుకు చేస్తున్నారో తెలియదు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ప్రజాప్రతినిధి దగ్గర నుంచి మొత్తం అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఓటర్ కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి బాధితులే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి రేపొద్దున ప్రభుత్వం నాశనం చేసే మొదటి వ్యక్తి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అవుతాడనేది మేము అభిప్రాయపడుతున్నాం సజ్జల గారు పూర్తిగా జగన్ గారికి ఒక ఆత్మలాగా పనిచేస్తున్నాడు అనమాట ప్రభుత్వానికి కానీ లేదంటే ఇప్పుడు ఎన్నో ప్రజల చేత ఎన్నుకోబడినాయి ప్రజాప్రతినిధులు బెదిరించడం విషయంలో కానీ ఉద్యోగస్తులు బెదిరించడం విషయంలో కానీ సజ్జల అది పూర్తిగా కీలక పాత్ర ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని పైకి నడిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి అయినా కానీ సీఎంగా షాడో ముఖ్యమంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి కొనసాగుతూ ఉన్నాడు ఈ ఎమ్మెల్యేలు ఈ నలుగురు ఎమ్మెల్యేని రీసెంట్గా ఓటు క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పేసి ఏదైతే దీనికి సంబంధించిన ఏదో సీబీఐ సీబీఐ విచారణ చేశారని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడు అది పూర్తిగా క్రాస్ ఓటింగ్ అసలు మొత్తం జరిగిన సీక్రెట్ ఓటింగు సీక్రెట్ ఓటింగ్లో సిబిఐ విచారణ చేసి ఏదో సొంతగా ఒక స్వయం ప్రతిపాద పెట్టినట్టుగా మనోడు సీ సజ్జల రామకృష్ణ అన్నాడు అది పూర్తిగా ఆవాసం అది పూర్తిగా తెలియడానికి కూడా అవకాశం లేదు ఏదైతే ప్రభుత్వాన్ని వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు ప్రభుత్వం చేయని పనుల్ని ఎత్తి చూపుతున్నారో లేదంటే ప్రభుత్వం చేయని వాటిని మీడియా ముఖంగా కానీ లేదంటే ప్రజల దగ్గర తీసుకువస్తున్నారో వాళ్ళ మీద ఏదో ఒక రూపంలో వేటు వేయాలనే ఒక కారణంతోనే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ మిగిలిన అనుచరులు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏం చేశారంటే ఆ ఎమ్మెల్యేలను వేటు వేయడానికి మాత్రమే ఇది ఒక పాయింట్ని తీసుకొని వచ్చారు యాక్చువల్గా అది మాత్రం పూర్తిగా దుర్మార్గం పోయినసారి మనకి ఎమ్మెల్సీ అనంతబాబు గారు దళిత ఒక దళిత డ్రైవర్ని వాళ్ళ డ్రైవర్ని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని చంపాడు మరి ఆ ప్రభుత్వం అతని మీద ఎందుకని చర్యలు తీసుకోలేదు ఒక ఏదో ఓట్ క్రాస్ ఓటింగ్ వేశారని ఒక నెపంతోనే తెలిసి తెలియని ఒక నెపంతోనే స పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్సీ అనంతబాబు గారిని మీరు ఎందుకని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు అది పార్టీ రూల్స్లో మీకుందా పార్టీకి అది విరుద్ధం కాదా ఇటువంటి దుర్మార్గపు చర్యలు తీసుకోవడంలో సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి బాగా ముందుంటాడు ఎందుకంటే ఇతను పెంచి పోషించేది మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎట్లాగా అంటే ప్రజల ప్రజల డబ్బు పూర్తిగా ప్రజల డబ్బు ఈ యాభై రెండు మందో యాభై ఆరు మంది మొత్తం సలహాదారులు ఉన్నారు ఈ సలహాదారులు మొత్తాన్ని పెంచి పోషిస్తుంది ఇప్పుడు ప్రజా డబ్బుతోనే పోషిస్తున్నారు వీళ్ళకి సంబంధించింది ఎక్కడ కూడా ఏమీ సంబంధం లేదు కదా అసలు ఈరోజు పోలవరం విషయంలో జగన్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ కూడా మా నాన్నగారు స్టా స్టార్ట్ చేశారు పోలవరం విషయము అది ఏదైతే మొదలైందో అప్పటి నుంచి ఎవరు కూడా దాన్ని పూర్తి చేయలేకపోయారు ఎవరు ఏం చేయలేదు అది నాతోనే పూర్తి అవుతుందని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా జాయిన్గా చెప్తూ ప్రతిపక్షాలను విమర్శ చేస్తున్నారు ఉండి పోలవరాన్ని దోచుకున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు మరి మీ అభిప్రాయం అసలు ఎటువంటి సమాధానం చెప్తారు అసలు ఆయన చేసిన నాయకులకి అసలు ఏ నైన్ చేశాడండి నాలుగు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు అసెంబ్లీ శాసనసభలో అది గత పార్టీలని లేదంటే గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వాటిని విమర్శించాడు శాసనసభ సాక్షిగా ఏనాయ్యం చేశాడు అసలు ఒకవేళ అధికారంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన మంత్రి అనిల్ గారిని ఉంచాడు మంత్రిగా ఏది నీటి పరిధి శాఖకి సంబంధించింది ఆ పర్సంటేజ్ అర్స ఆరు పర్సంటేజా అని చెప్పేసి ఏదో వ్యంగ్యాస్త్రాలు వేసాడు అసలు ఆ మంత్రి ఎడిపోయాడు అప్పుడేదో ఏదో గన్నులు వస్తాయి బుల్లెట్లు వస్తాయి అని చెప్పాడు ఇప్పుడు మనవాడో మంత్రి అనిల్ ఏమన్నా తుప్పు పట్టిందా లేదంటే ఏటైనా పోయాడా నాకు తెలిసి రీసెంట్గా కొత్తగా ఐపీఎల్ వస్తుందన్నమాట ఈ బెట్టింగ్ బెట్టింగ్ మహారాజు ఉన్నాడు కదా అంటే అతను ముద్దుగా బెట్టింగ్ రాజుగారిని కూడా అంటారు ఆ బెట్టింగ్ వేయడానికి వెళ్ళాడా లేదంటే ఏమైనా క్యాష్నో ఈ ప్యాకాడకు సంబంధించింది ఏమైనా పోయాడా పోయాడు రెండు వేల ఇరవై ఒకటి జూన్ కల్లా పూర్తి చేస్తున్నాడు రెండు వేల ఇరవై రెండు జూన్ అయిపోయింది రెండు వేల ఇరవై మూడు జూన్ అయిపోయింది ఇది ప్రత్యక్షంగా స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే పోలవరాన్ని పూర్తి చేస్తున్నాడు ఇటువంటి మబ్బి పెట్టే మాటలు ఎందుకని మాట్లాడతారు కొత్తగా ఇప్పుడు ఒక మొసలు ఒకటి తీసుకున్నాడు గంట అరగంట మంత్రి అంట ఈ గంట అరగంట మంత్రికి నీటిపారుదల శాఖ ఒకటి ఇచ్చారు పూర్తి చేస్తా ఉన్నారు ఏం పూర్తి చేస్తారు వీళ్ళు ఎంత పూర్తి చేశారు కనీసం వన్ పర్సెంట్ పూర్తి చేయగలిగారా అది కాక రీసెంట్గా కేంద్రం ఒకటి ఆర్డినెన్స్ ఇచ్చింది అంతకుముందు పోలవరం ఎత్తు అనేది నలభై ఐదు పాయింట్ డెబ్భై రెండు మీటర్లు ఉండేది దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ మీద ఉన్న కేసులకి తలొగ్గి కేంద్రం దాన్ని నలభై ఒకటి పాయింట్ ఐదు శాతానికి తగ్గించినా సరే ఇప్పుడున్న ముఖ్యమంత్రులు కానీ లేదంటే నీటిపారుదల శాఖ మంత్రి కానీ ఎందుకంటే దీన్ని ప్రశ్నించలేకపోతున్నాడు కేసులకి లొంగిపోయాడా మెడలు ఉంచుతా అన్న మన ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి నమస్కారం చేస్తున్నాడా ఏం చేస్తున్నాడు పోలవరం అనేది నీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం మీద నీకు చిత్తశుద్ధి అనేది ఉంటే ప్రజలకి న్యాయం చెయ్యాలి అనే ఆలోచన కానీ మనస్ఫూర్తిగా నీకు కనుక ఉంటే నేను నీకు సవాల్ విసురుతున్నా రెండు వేల ఇరవై మూడు జూన్ కల్లా నువ్వు పూర్తి చేసి చూపించి చూద్దాం నీ వల్ల అయితే నీ చేతనైతే రాష్ట్ర ప్రజలకి నువ్వు మంచి కొనే ఆలోచన నీకు ఉంటే కనుక చేసి చూపించి చూద్దాం నీ వల్ల అవ్వద ఎందుకు ఈ ప్రగల్భాలు పలికి అనవసరంగా నువ్వు జనాలను మబ్బి పెట్టడం తప్ప నీ జీవితంలో నువ్వు పోలవరాన్ని అయితే పూర్తి చెయ్యలేవు అది ఖచ్చితంగా అందరికీ తెలుసు నీకే తెలుసు లేదంటే నీ ఆత్మ ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి ఒకసారి కూర్చొని మాట్లాడుకో నీకు కూడా తెలుసుది పోలవరం గురించి నీ వల్ల అవదు నీ జీవితంలో నీ చేత కాదు పోలవరమే కాదు ఏ ప్రాజెక్టు కూడా నువ్వు పూర్తి చేయలేవు ఎందుకంటే నువ్వు దాచుకుంటున్నావు దోచుకుంటున్నావు వచ్చే పరిశ్రమలు కట్టడానికి వచ్చిన వాళ్ళని లంచాలు మింగుతున్నావు ఇంక వాళ్ళు ఏం పూర్తి చేస్తారబ్బా మొత్తం నువ్వు దోచుకోవడం తప్ప నీ జీవితంలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేవు చేయగలవా చూద్దాం ఏంటి మరి ఎమ్మెల్సీ స్థానాలు నాలుగు కైవసం చేసుకుందాం టీడీపీ మరి ఈ గెలుపు సరిపోతుందంటారా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి ఏంటి అసలు వైసీపీ అయిపోయిందా లేకపోతే ఏంటి అసలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటున్నారు ఒక పక్క ఎమ్మెల్యేని సస్పెండ్ చేసినా సరే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఏంటి అసలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వైనాట్ పులివెందుల అని టీడీపీ తరపున మేము మాట్లాడుతున్నాం వైనాట్ పులివెందుల ఫస్ట్ నీ చేప కింద నీ ముడ్డి కింద నీరు వచ్చింది చూసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్సీలు అనేది ఈ ప్రభుత్వం చాలా లైట్గా తీసుకుంటుంది ఎమ్మెల్సీలు నాలుగే కదా మాకేమో కొన్ని పదుల సంఖ్యలో వచ్చాయి కదా అని చెప్పి చూసుకుంటున్నారు కానీ ఎమ్మెల్సీ ఓట్లు అనేది పూర్తిగా పట్టభద్రులు అంటే డిగ్రీ హోదా పైన డిగ్రీ పైన చదివిన వాళ్ళు చేసిన ఓట్లు అవన్నీ ఎమ్మెల్సీకి సంబంధించినవి చదువుకున్న వాళ్ళు భారీ మార్పు వచ్చింది చదువుకున్న ప్రతి ఒక్కరూ మాకు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు ఇవన్నీ వ్యవస్థలన్నీ ఎడిపోతాయి విద్యా వ్యవస్థలకు సంబంధించింది కానీ మొత్తం ఆలోచిస్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు ఉద్యోగాలకు సంబంధించింది కానీ లేదంటే నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి పాతరేద్దాం దీ ప్రభుత్వాన్ని బొంద పెడదాం ఈ ప్రభుత్వం వల్ల ఎటువంటి ఉపయోగం రాష్ట్రానికైతే లేదు అనేది పూర్తిగా చదువుకున్న ఒక మార్పు వచ్చింది ఈ మార్పు ఎంత దూరానికి వెళ్తుందంటే జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లోనే ఓడించే రోజు త్వరలోనే వస్తుంది ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీలే కాదు రీసెంట్గా ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ గెలిచింది కానీ ప్రజాప్ర నీ సొంత ప్రజాప్రతినిధులు నిన్ను నమ్మట్లేదబ్బా జగన్మోహన్ రెడ్డిని సొంత ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలే నమ్మట్లేదు ఇంకా మిగిలిన జనం ఎలా నమ్ముతారు పట్టభద్రుల దగ్గర నుంచి కూలీ పని చేసుకునే ప్రతి ఒక్క నిరుపేద కానీ రైతులు కానీ ఈ ప్రభుత్వానికి నోకలు చెల్లించే రోజులు అతి దగ్గరలో ఉన్నాయనే హెచ్చరిక ఖచ్చితంగా రేపు పొద్దున వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వైనాట్ పులివెందల అనేది నువ్వు నిద్రలో కూడా కలవరించే రోజు వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం